సంవత్ 2074 ప్రత్యేక ముహూర్త్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో సెన్సెక్స్, నిఫ్టీలు రెండు కూడా ముహూర్త్ ట్రేడింగ్లో నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే యాక్షన్ అంతా కూడా మళ్ళీ యథాతథంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే కనిపిస్తోంది, ఇండిసెస్ నష్టాలు కనిపిస్తున్నాయి. సో రాజేంద్ర గారు మనతో సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్స్ ప్రకారం ఆయన ఐడెంటిఫై చేసిన స్టాక్స్ని మనతో పంచుకునేందుకు ముందుగా రాజేంద్ర గారు, మీవి 2073 రికమెండేషన్స్ ఒకసారి చూస్తే, జైన్ ఇరిగేషన్ 107లో మీరు రికమెండ్ చేస్తే ఇప్పుడు 94 అయింది. అది మధ్యలో టార్గెట్ కాకపోయినా 119 వరకు వెళ్ళింది. ఎల్జీ ఎక్విప్మెంట్ మంచి రిటర్న్ ఇచ్చింది, 195లో రికమెండ్ చేస్తే 220 అయింది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ మాత్రం బ్యూటిఫుల్ రిటర్న్స్, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మీరు చెప్పిన లెవెల్ 107 నుంచి 207 అయింది. రేమండ్స్ 604 అండ్ మీ ఫేవరెట్ స్టాక్ ఇది 885 కరెంట్ మార్కెట్ ప్రైస్, మంచి ఎప్రిసియేషన్ 40% పెరిగింది అది. సో ఈ 2074 ఎటువంటి రాకెట్ స్టాక్స్ని పిక్ చేశారు? ఐ థింక్ ప్రాబబ్లీ కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్సే అన్ని చార్ట్స్ వైజ్ బ్రేక్అవుట్స్ రావడం చూస్తున్నామండి. సో నిఫ్టీ ఎప్పుడైతే 9119 బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 10,200 వెళ్ళిందో, లాస్ట్ వన్ మంత్లో మనకి బ్రేక్అవుట్స్ రావడం చూసాం కొన్ని చార్ట్స్లో కన్జ్యూమర్ స్పెండింగ్లో. ఆ కోలో ఐ థింక్ బాటా ఇండియా ఇస్ వన్ స్టాక్. ఐ థింక్ 8 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక రేంజ్లో స్పెండ్ చేసిన స్టాక్ అది, అండ్ ఐ థింక్ లాస్ట్ మంతే దాన్ని బ్రేక్అవుట్ రావడం చూసాం. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ చూపించే ఛాన్స్ ఉంది. సో బాటా ఇండియా డెఫినెట్లీ మార్కెట్లో ఐ థింక్ విల్ గెట్ లాట్ ఆఫ్ కరెక్షన్స్ కూడా. ఐ థింక్ అక్యుములేషన్ ప్రైస్ మనం ఏదైతే ఇచ్చామో ఐ థింక్ వన్ షుడ్ ఫాలో దాట్, ఎందుకంటే 10-15% కరెక్షన్స్ ఈజీగా ఉంటాయి ఇండివిజువల్ స్టాక్స్లో కూడా. సో బాటా ఈజ్ వన్ స్టాక్ విచ్ కెన్ గివ్ ఈజీలీ అబౌట్ 25-30% రిటర్న్స్ ఇక్కడ నుంచి కూడా 1 ఇయర్లో. అండ్ సెకండ్ థింగ్ ఇస్ బజాజ్ ఫిన్సర్. సో ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో డబుల్ అయినప్పటికీ ఐ థింక్ దీని ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక ఇక్కడ నుంచి కూడా 30-35% అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది స్టాక్లో. సో నా ఉద్దేశంలో ఈవెన్ ఈ స్టాక్ కూడా వన్ క్యాన్ పికప్. అండ్ థర్డ్ వన్ ఈజ్ డీమార్ట్. సో ఐ థింక్ డీమార్ట్ మనకు ఆల్మోస్ట్ 300-350లో ఇష్యూ చేయడం జరిగింది, అండ్ ఇట్ నెవర్ కేమ్ బిలో 550. సో ఇష్యూ ప్రైస్లో ఆల్మోస్ట్ డబల్ లిస్ట్ అయిన స్టాక్ దాని ఇష్యూ ప్రైస్ నియర్ బై కూడా రాలేదు. సో ఇలాంటి చార్ట్స్ మనకి ఏం సూచిస్తాయంటే ప్రాబబ్లీ టోటల్ మొత్తం స్టాక్ ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు స్ట్రాంగ్ హ్యాండ్స్ అని దీన్ని సూచిస్తాయి. సో ఆల్మోస్ట్ మనకి మీనింగ్ఫుల్ కరెక్షన్ ఇంతవరకు రాలేదు, బట్ అది అగైన్ ఒక 10-15% కరెక్షన్ రావచ్చు స్టాక్లో. సో 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుములేట్ చేస్తే మేబీ 1800 నుంచి 1900 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హ్యావెల్స్. ఇట్స్ ప్యూర్ బ్రేక్అవుట్ చార్ట్స్ ప్రకారం తీసుకున్నాం అది కూడా. సో ఇట్స్ లైక్ వీ కెన్ రిలేట్ ఇట్ టు బాటా ఇండియా. మల్టీ ఇయర్ హైస్ బ్రీచ్ అవడం చూస్తున్నాం, హైయర్ హైస్ ఫార్మేషన్లో ఉంది. సో హ్యావెల్స్ ఈజ్ వన్ స్టాక్ విచ్ వీ కెన్ లుక్ ఎట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ టాటా గ్లోబల్. సో ఈ స్టాక్ చూస్తే కనుక ఐ థింక్ 2008 నుంచి ఆల్మోస్ట్ 2014-15 వరకు ఒక రేంజ్లో ట్రేడ్ అయిన స్టాక్. అఫ్కోర్స్ ఇది 4-5 మంత్స్ బ్యాక్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా మంచి పొటెన్షియల్ ఉంది, మేబీ 260-270 అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ అగైన్ ఆల్ దీస్ స్టాక్స్లో మనకి 10-15% కరెక్షన్స్ ఈజీగా వస్తాయి, ఎందుకంటే 3 or 4 స్టాక్స్ ఆర్ ఇన్ ఎఫెండో కూడా. సో ఒకసారి మార్కెట్ 300-400 పాయింట్స్ పడ్డాయి అంటే కనుక ఇవి 10-15% కరెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఐ థింక్ ప్రైస్ పాయింట్ ఈస్ కీ ఇక్కడ. ఐ థింక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా మనం అట్లీస్ట్ 7-10% తక్కువలో కొనగలిగితే వీ కెన్ మేక్ బెటర్ రిటర్న్స్ ఇన్ అని నా ఉద్దేశం. సో మీరు చెప్పిన ఈ 5 స్టాక్స్లోనూ బజాజ్ ఫిన్సర్ మినహాయిస్తే మిగతా 4 ఆల్మోస్ట్ కన్జంప్షన్ థీమే. కరెక్ట్. సో యువర్ మోర్ బుల్లిష్ అన్ ది కన్జంప్షన్ థీమ్, టాటా గ్లోబల్ బెవరేజెస్, హ్యావెల్స్, డీమార్ట్, బాటా ఇండియా. సో బజాజ్ ఫిన్సర్ ఆఫ్కోర్స్ ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ, లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నీ కూడా, ఇన్సూరెన్స్ హోల్డింగ్స్ అన్నీ కూడా ఇందులోనే మనకు ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్ బజాజ్ గ్రూప్కి సంబంధించిన బజాజ్ అలయన్స్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా. ఇక మన అనలిస్ట్ జగన్నాథం గారు ఇచ్చిన రికమెండేషన్స్, కుటుంబరావు గారు ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారు, శేషు ఎటువంటి స్టాక్స్ చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.